అదే బెటరా మీరు కూర్చుందాం అందులో సార్ మీరు పిల్లికి ఎప్పుడు సార్ మనకి వస్తుంది అది హైకోర్టులో సూపర్ అదే కదా మాట్లాడితే మహత్పర కార్యక్రమం స్వీకారం ఈ విషయం చాలా సీరియస్ గా ఉంది మీకు చూస్తున్నారు నిన్న విశాఖపట్నంలో సీనియర్ జర్నలిస్ట్ చనిపోయారు కరోనా ద్వారా రోజుకి ఎన్ని లక్షల మంది చనిపోతున్నారో లెక్క దొక్కలేదు రోజుకి ఎంత మంది చనిపోతున్నారో లెక్కలేదు నా దృష్టిలో అయితే లక్షల మంది చనిపోతున్నారని ఎందుకంటే జనాలకు తెలియట్లేదు ఎంత మంది చనిపోతున్నారో మన దేశ జనాభా 135 కోట్లు మన రాష్ట్ర ఆంధ్ర జనాభా 6 కోట్లు మన రాష్ట్ర తెలంగాణ జనాభా 5 కోట్లు ఇంకా తెలుగు ప్రజలు 200 దేశాల్లో ఉన్నోలు ఇంకో 2-3 కోట్లు నేను ఒకటే చెప్తున్నాను మన తెలుగు ప్రజలందరికీని 13-14 కోట్లకిని ఎందుకు మనం ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి పరీక్షలు పెడితే ఊరుకోవాలి హాస్పిటల్లో బెడ్లు సరిపోట్లేదు హాస్పిటల్కి వెళ్తే జ్వరానికి 96,000 మా నాన్నగారికి ఛార్జ్ చేశారు లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు కరోనాకి ఫ్రీగా హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాను ప్రైవేట్ హాస్పిటల్ ఇవ్వట్లే నా చారిటీ సిటీ బిల్డింగ్లు 100,000 బెడ్లు ఉన్నాయన్నాను ఈ ముఖ్యమంత్రులు తీసుకోట్లా వాడుకోట్లా బెడ్లు లేవు ఆక్సిజన్ లేదు సరిపోయినంత మెడిసిన్ లేదు డాక్టర్లు సరిపోలేదు పాపం డాక్టర్లు నర్సులు ఎంతో ప్రాణ త్యాగం చేస్తున్నారు ఇలాంటి టైంలో 35 లక్షల మందికి పరీక్షలు పెట్టాలా ఏ 2 నెలలు పోస్ట్పోన్ చేయాలా చేయకూడదా మన దేశంలో 29 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాలు పెద్దవి ఉత్తరప్రదేశ్ పంజాబ్ కేరళ మన తెలంగాణ ఉత్తరాఖండ్ పంజాబ్ అన్ని కేరళ అందరూ 20 రాష్ట్రాలు 10 రాష్ట్రాలు క్యాన్సిల్ చేసేశారు 10 రాష్ట్రాలు పోస్ట్పోన్లు చేశారు నేను అడిగింది క్యాన్సిల్ చేయమని అంటలా ఒక 2 నెలలు పోస్ట్పోన్ చేయమని అడుగుతున్నా వారు చేయనని ఈరోజు ఉదయం హాల్ టికెట్లు రిలీజ్ చేశారు అందుకని ఈ అమర నిరాహార దీక్ష మా కుటుంబంలో మా సిస్టర్కి మా సిస్టర్ హస్బెండ్ యశపాదం గారికి ఇంకా కుటుంబంలో సభ్యులకు కూడా కరోనా వచ్చింది మా నాన్నగారికి టెస్ట్ చేస్తే 5 రోజుల తర్వాత రిజల్ట్ ఇస్తారట ఇదేంటి ఇది టెస్ట్ కిట్లే లేవు అందుకనే నేను ప్రపంచమంతా నా ఫ్రెండ్స్ని విదేశీల్ని రిక్వెస్ట్ చేశాను వాళ్ళు ఆక్సిజన్ అనేక మంది ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు ఆక్సిజన్ ఇస్తున్నారు ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తున్నారు ఫ్రీగా మెడికల్ ఎక్విప్మెంట్ ఇస్తున్నారు ఫ్రీగా అన్ని దేశాలకు మన దేశానికి కూడా పంపుతున్నారు మోదీ గారిని నేను రిక్వెస్ట్ చేశాను అమిత్ షా గారిని రిక్వెస్ట్ చేశాను మరల మీ ద్వారా చేస్తున్నాను లాస్ట్ మంత్ చేశాను నేను ఢిల్లీలో ఉండేటప్పుడే చేశాను రూపాలాజీ గారు వాళ్ళ మినిస్టర్ నా హోటల్కి వచ్చినప్పుడు చేశాను మీరు ఇమీడియట్గా లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఎక్కువ అయిపోయింది కనుక
లాక్డౌన్ చేయాలి దేశం అంతా అంటే మే రెండు రిజల్ట్స్ వస్తాయట ఐదు రాష్ట్రాలు ఆ తర్వాత చేస్తారని నేను నమ్ముతున్నాను. చివరకు ఒకరు బయటకు వచ్చారు నిన్న ఫైల్ చేశారు. నేను ఫైల్ చేసిన తర్వాత వాళ్ళకి ధైర్యం వచ్చింది. ఈరోజు ఆ విద్యార్థుల పిటిషన్ కూడా విన్నారు. నిన్న మన పిటిషన్ గోస్వామి గారు విన్నారు, ఈరోజు గోస్వామి గారు విన్నారు. సీనియర్ అడ్వకేట్ వస్తున్నారు, విద్యార్థులు వేశారు పబ్లిక్ పిటిషన్ కాదు అది వింటామన్నారు, ఆయన విన్నారు. అది ఈరోజు మళ్ళీ మే మూడుకు పోస్ట్పోన్ చేశారు. 100% పరీక్షలు వాయిదా వేయాలి. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వేసిస్తే మంచిది, మంచి మనసుతో. లేదు అంటే ఆనరబుల్ హైకోర్టు వాయిదా వేస్తారు. ముఖ్యమంత్రి గారు వాయిదా వేయకపోతే ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గోస్వామి గారు వాయిదా వేస్తారు. ఈరోజు ఆయన ఆర్గ్యుమెంట్స్ కానీ ప్రజలు ఆలకిస్తే ఆశ్చర్యపోతారు. అంత చక్కగా గోస్వామి గారు మాట్లాడారు. గాడ్ బ్లెస్ హిమ్, గాడ్ బ్లెస్ హిమ్, గాడ్ బ్లెస్.